మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. ఈ రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన నామం అన్నా లేదా ఆ ఏడు కొండల ఆలయమైనా లేదా ఆలయంలో దొరికేటువంటి పవిత్ర ప్రసాదమైన జన్మలో ఒక్కసారన్నా దేవుణ్ణి దగ్గరగా చూడాలి అని భారతదేశ ప్రజలందరూ కూడా పరితపించేటువంటి పరమ మహనీయ దైవం వెంకటేశ్వర స్వామి అయితే, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో పవిత్రంగా భక్తులకి అందించేటువంటి ప్రసాదం గురించి, ప్రసాదం మలినమైందని చెప్పని ఆ ప్రసాదం పేరు మీద ఏ తప్పు జరగకపోయినా కూడా మలినమైందని చెప్పని పలు మార్లు మారు 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 బొంకుతున్నటువంటి పాలకుల్ని చూసి వాళ్ళ జాలిపడే కంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. తెలియక అపచారం చేస్తే దేవుడైనా క్షమిస్తాడు, కానీ అలాంటిది తెలిసి ఒక సామాన్యమైన భక్తుడు కాకుండా ఈ రాష్ట్ర పాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడటం, మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధి అవుతూ వస్తుంది. ముందు ఆలయ అధికారులు ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లుగా గుడి ట్రస్టీలుగా ఉండేటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నెయ్యిని పక్కన పెట్టాం, టెస్టులు తప్పులు దొరికినాయి కాబట్టి వాటిని వాడకుండా పంపించామని చెప్పి ఆలయ సంరక్షణ అధికారులు లేకపోతే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేటువంటి వాటి పర్యవేక్షించేటువంటి అధికారులు ఆ రకంగా వెంకటేశ్వర స్వామి నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి అన్నిసార్లు నడిచి మెట్లెక్కి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఆవిడ ఎవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు? ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు, ఎందుకంటే ఒక ఆడకూతురు గురించి పేరెత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే, సాక్ష్యాలు ఉన్నాయి తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇవాళ హైదరాబాద్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలింతనం. నీ హాస్పిటల్లో భజన చేయి, హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో. ఎవరికైనా హిందువుకి ఒక్క రూపాయి తగ్గించింది ఆవిడ భజన చే, రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు, మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా? కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు, ఒక్క హిందువుకి 50 పైసా తగ్గించావా? ఎవరో సలాదు వద్దిన ఓవైసీ వాళ్ళు తగ్గలేదు, ఆయిల్ తగ్గలేదు, నీ హాస్పిటల్లో తగ్గించావా ఒక హిందువుకే అని అడుగుతున్నారు. బిల్లు తగ్గించారా? ఇవాళ ఇది మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు, డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా? మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా? నీ ఎంపట అన్యమతస్తుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపల తీసుకెళ్ళావని మోడీని ప్రశ్నించారా? ఏ నోరు పడిపోయిందా ఆ రోజున మీది? ఈ రాష్ట్రం కాదు నీది, నువ్వు ఎక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు, ఇక్కడ హిందువుల గురించి, మతం గురించి, గుడి గురించి మాట్లాడతారు మీరు. ఇవాళ నేను ఒకటే వీళ్ళందరికీ చెప్తున్నా, భక్తితో ఎవరైనా వెళ్తారు, దాని గురించి కాదురా బాబు. గ్రామాల్లో చేలు చచ్చిపోతున్నాయి, ఇన్ని వేల క్యూసెక్లు ఉన్నది సముద్రంలోకి వదిలేరు కదా,
ఇవాళ చేలు చచ్చిపోతున్నాయి. మేనేజ్మెంట్ రాదు, గవర్నెన్స్ రాదు. నార్మళ్ళు అమ్ముకుంటున్నారు. కృష్ణా జిల్లాలో నాగాలంక, కోడూరు, మచిలీపట్నం, కుర్తువెన్ను, ఈ కైకులూరు, కలిదిండి, ఈ మండలాల్లో నీరందక చేలకి రైతులు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. నీళ్ళకి వరి మొక్క బతికించకుండా ఏడుస్తున్నారు. వాటి సంగతి చూడండి. జగన్మోహన్ రెడ్డి కారు వేసుకుని తిరుపతి వెళ్తే కోడిగుడ్లు వేయండి, లేకపోతే రంగు బాల్స్ వేయండి, రంగు జిమ్మండి కారు మీద. ఇది కాదురా బాబు, జనం కోసం పట్టించుకోండి. ఇన్పుట్ సబ్సిడీ పార్టీల పరంగా ఎవడింటి మీద జెండా ఉంటే ఆడికి నష్టపరిహారం రాసే దిక్కుమాలిన గవర్నమెంట్ని కట్టి పెట్టండి. దేవుడికి దొండకి దొంగదండాలు, దేవుడి పేరుతో రాజకీయాలు కాదు. జనానికి సేవ చేస్తే దాంట్లో దేవుడికి దండం పెట్టుకున్నంత పాపం, ఆ పుణ్యం అది మీకు. జనానికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినంత, దేవుడికి దండం పెట్టుకున్నంత పుణ్యం. వీళ్ళని గాలికి వదిలేసి ఓటేసిన జనాన్ని, మీకు అధికారం ఇచ్చిన జనాన్ని గాలికి వదిలి వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా ఈ రకమైన పాపాలు చేస్తున్నారు. ఈ పాపాల వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ నష్టం జరగకూడదు, విలయాలు రాకూడదు. ఈ తప్పుడు ఏదైతే ఏమొద్ది ఆలయాల్లో దేవుడి దగ్గర తప్పుడు పనులు చేస్తే ఏమొద్ది, విలయాలు వస్తాయి. మామూలు భక్తులు చేస్తే రాపో అంటే ఆడింటారు జరగచ్చు, లేకపోతే ఇంకోటి జరగచ్చు. కానీ పాలకులే కళంకితులైనప్పుడు, పాలకులే కళంకిత మాటలు మాట్లాడుతున్నప్పుడు, అపచారం చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి ఏం అవ్వకూడదని చెప్పని, ఆ అపచారం వల్ల విలయాలు రాకూడదని చెప్పని సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని, కలియుగదయమైన ఆ వైకుంఠేశ్వరుని అందరం ప్రార్థించి, అయ్యా ఆ పాపాత్ములైన ఆ పాలకుల ఒక తప్పుడు అపచారం వల్ల, తిరుపతికి వాళ్ళు కలిగించిన అపచారం వల్ల ఈ రాష్ట్రంలో విలయాలు రాకుండా కాపాడమని చెప్పని దేవుణ్ణి ప్రార్థించాను. కలిసింది 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 అంటూ నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మలినమైన ఆవునేని వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు. 70 ఏళ్ళు వచ్చి బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? 70 ఏళ్ల వయసు ఎందుకు బతికి ఈ రకంగా 10 మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా మనమా? ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, ఆదర్శంగా నిలిచాడు. ఏ పార్టీకి సంబంధించిన వాడు సరే, ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు. కానీ 75 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకుతున్నాం? రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా, నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతం చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు, ఆయన్ని రావట్లేదు. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు. హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని, నోరు కాషాయ నాలుకలు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద, పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద జగన్ గారు ఎయిర్పోర్ట్ కాడి నుంచి గుడికి వెళ్ళే వరకు, వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో దీంట్లో బుడగల్లో వేసి ఐ సప్లై రెడీ చేస్తారు, అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు. రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా మీ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి
అక్కడ అల్లరి అలదడి సృష్టిస్తాలి, రేపాలి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే, సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చిలకు వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు? నువ్వు వెంకటేశ్వరం నమ్ముతున్నావా, యేసు ప్రభుని నమ్ముతున్నావా? చెప్పాలి కదా. ఇఫ్తార్కి వెళ్తున్నావు, ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని, అల్లానే ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివా, నువ్వు నికార్సైన హిందువు అవుతావా? అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్లాగా బతకాలి. జగన్ ఏం చెప్పాడు? అరే నా గురించి ఎవడికి తెలియదే, జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కొలటం మొదలుపెట్టాడు, తాత తండ్రి. ఇవాళ తెలవంది ఎవరికి? కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు, దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేప్పుడు బూట్లు వేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం, తారీఫ్ చేయటం, ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం. దేవుడికి బూట్లు వేసుకుని ఎవడని దండం పెడతాడా, పూజ చేస్తాడా? హైందవ మతాన్ని నమ్మేవాడు, దేవుణ్ణి నమ్మేవాడు బూట్లు వేసుకుని ఎవడన్నా మనిషి అన్నవాడు బూట్లు వేసుకుని దేవుడికి దండం పెడతాడా, దేవుడికి పూజ చేస్తాడా? నీ ఎన్ని వీడియోలు కావాలి, ఎన్ని ఫోటోలు కావాలి చంద్రబాబు నాయుడు గారు? దేవుడి గురించి మీరు మాట్లాడతారు, హైందవత్వం గురించి అంత మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా అని అడుగుతున్నాను నేను. మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా, తల వెంట్రుకలు తీశారా? మా నాన్న చచ్చిపోయినప్పుడు, మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీశాను. మరి ఏమనాలి మిమ్మల్ని? ఏం పాటిస్తున్నారు మీరు, ఏం ఆచరిస్తున్నారు మీరు? అంటే నేను మీ ఇష్టం, అది తీయటమా తీయటపోవటమా, మీ అమ్మగారికి నాన్నగారికి కర్మకారణాలు పెడతాం, మీ ఇష్టం అది. కానీ మీరు మాట్లాడే భాష ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? రోజులు గడిచే కొద్దీ రాజకీయాలు అనేవి ఎంత దిగజారుతా వస్తున్నాయో చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఇంకా దిగజారిపోయి దేవుణ్ణి కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేస్తూ మతం కులం ఇవన్నీ తీసుకొచ్చి జనాల మధ్య స్నేహభావంతో కులం మతాన్ని మర్చి అందరూ ఉంటుంటే దాన్ని కూడా దిగజార్చే పరిస్థితి, దేవుణ్ణి దేవుడి యొక్క ప్రతిష్టని దిగజార్చే పరిస్థితి. ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత, అంటే హిందువులందరూ ఎంత మనసుకి తీసుకుంటారో, తిరుపతిని ఎంత గొప్ప స్థలంగా భావిస్తారో, జీవితంలో ఒక్కసారి హిందువుగా పుట్టిన ఎవరైనా జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్ళొస్తే చాలు, మా జీవితానికి సార్థకత అయినట్టు అని భావించే స్థలాన్ని ఈరోజు మీ రాజకీయాల కోసం దిగజార్చే రాజకీయ నాయకులకి ఒకటే చెప్తున్నా, మీరు చెప్పిందే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు సమయం సందర్భం లేకుండా అసలు సంబంధమే లేని విషయాన్ని, అతను 100 రోజులు పరిపాలన గురించి ఏదో లోపాలు వచ్చినాయని దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజుకి ఆ రోజు ఇలా తిరుపతి లడ్డూది తేడా జరిగింది అని చెప్పడం, వెనక్కి తిరిగి చూస్తేనేమో ఈవో గారేమో ఏమీ జరగలేదు, వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టు మాకు తేడా తెలిసింది, అది కూడా మేము లడ్డూలో కలపలేదు అవి వెనక్కి పంపించేసామని ఆయన ఒక మాట చెప్పటం, అది కాకుండా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే అసలు సీఎంకే సంబంధం ఉండదు, సీఎం అనేది జస్ట్ ఈవో నిర్మించడం వరకే, అక్కడి నుంచి పర్చేస్ కమిటీ ఈవోళ్ళు చూసుకుంటారని ఆయన ఒక మాట చెప్పటం, అంటే ఇరికిచ్చాలని ఒకరు ప్లాన్ వేయటం, దానికి ఇంకోళ్ళకి తెలియకపోవటం, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పటం. నిజంగా ప్రభుత్వంలో మీరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరందరూ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, నిజంగా తప్పు జరుగుంటే ప్రూవ్ చేసి శిక్ష వేయండి, అసలు జైలు పాలు చేయండి, ఇంకెంత పెద్ద ఉరిశిక్ష వేస్తారన్న ఉరిశిక్ష చేయండి, అవన్నీ లేకుండా ఒకళ్ళేమో దీక్షలు అంటారు, ఒకళ్ళేమో నిందే వదిలేస్తారు,
ఎంత నీచంగా రాజకీయాలను దిగజార్చారంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది నేను చెప్పక్కర్లా. ఈరోజు ఆయన ప్రతిష్టకి భంగం జరిగేటట్టు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళు అనుభవించక తప్పదు. ఒకటే చెప్తున్నా, మీ స్వార్థం కోసం దేవుళ్ళని లాగి లేదా మతాలను లాగి రాజకీయాలను ఇంకా దిగజారిస్తే తప్పకుండా వెంకటేశ్వర స్వామి మీ అంతు తేలుస్తారని మీ అందరికీ చెప్తూ, ఏదో స్వార్థ రాజకీయ నాయకులు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ప్రతిష్టని దిగజార్చిన వెంకటేశ్వర స్వామి కోపం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పడకూడదని, ఎప్పుడు ఆయన చల్లగా చూసుకున్నట్టు ప్రజల్ని చల్లగా చూసుకోవాలని, ఎవరైతే ఆయన ప్రతిష్టకి భంగం కలిగించారో వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష వేయాలని వెంకటేశ్వర స్వామిని మేమందరం వేడుకోవడం జరిగింది. తప్పకుండా ఎవరైతే వెనకాలండి పని చేయించారో తప్పకుండా శిక్ష అనుభవించాలి. మిగిలిన ప్రజలందరికీ, ఈ మీడియా వాళ్ళకి, రికార్డ్ చేస్తున్న వాళ్ళకి, వెనకాల వచ్చిన వాళ్ళకి ఇటుతో ఏం సంబంధం లేదు కాబట్టి వీళ్ళందరినీ చల్లగా చూడండి. వాళ్ళు ఏం వాయితే చూపించేవాళ్ళు మీడియా వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అందరూ చల్లగా ఉండాలి. ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో ఆడు మాత్రం ఆడి పాపం ఆడి పోవాలని దేవుణ్ణి వేడుకొని, దేవుడా పాపుల్ని శిక్షించు, ఇట్లాంటి అమాయకుల్ని రక్షించు అని వేడుకోవడానికి మాత్రమే వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వచ్చాం. దీంట్లో రాజకీయం ఏం లేదు, అందరి తరఫున ఎవరు ఇక్కడ పార్టీ కండవాలి ఏం కప్పుకోవాలా, అన్ని పార్టీల తరఫున వచ్చాం. పాపం తెలుగుదేశం పార్టీల్లో కూడా అందరికీ సంబంధం లేదు, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని మాత్రమే శిక్షించు. తెలుగుదేశం పార్టీ అందరిని కూడా శిక్షించమంటారు వాళ్ళు. పాపం తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, తెలిసి పాపం ఎవరు చేశారో తెలిసి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, పాపాన్ని కూడా ముందలు తీసుకెళ్ళేవాడు పాపం చేసినట్టు కాబట్టి వాళ్ళందరినీ శిక్షించండి. ఎవరైతే ఏ పార్టీలో అయినా పాపాలు చేయని వాళ్ళు మాత్రం రక్షించడానికి కోరుకోవడానికి మాత్రమే వచ్చాం. వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం కూడా జరిగింది. తప్పకుండా ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈ 100 రోజులు నీచెప్పాలన తొందరగా వైదొలగాలని, తొందరగా ఎన్ని రోజుల్లో వైదొలితే అంత మంచిదని దేవుణ్ణి కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.